నమస్తే అన్న. నమస్తే అన్న. బిగ్ బాస్ 8 స్టార్ట్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? చూసారు అసలు బిగ్ బాస్? చూడండి భయ్, అది బిగ్ బాస్ అయితే చూడండి. అంటే 8 చూడలేదా, మిగతా 7 సీజన్లు కూడా చూడలేదా? స్టార్టింగ్ నుంచి చూడలే. ఇక దానికి సపరేట్గా హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, డాటా వేస్ట్. రోజుకి అది తక్కువ ఎంబీలో అవుతుందా అంటే అవ్వదు, ఎక్కువ క్వాలిటీ కావాలి. దానికి మళ్ళీ 20-30 రూపాయలు పెట్టాలి, ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అవన్నీ ఎందుకు? డబ్బులు ఒక్క కానీ మళ్ళీ రియాలిటీ షో కదా, ఒక మనుషులు ఎలా ఉంటారా అని ఒక షో చూపిస్తున్నారు కదా. రియాలిటీ అని ఏమి ఉండదు అన్న, స్క్రిప్టే. అన్ని స్క్రిప్టే ఉంటుంది. రియాలిటీ ఉంటే ఎందుకు ఉంటుంది? స్క్రిప్టే ఉంటాయి అన్ని. మీరు ఎక్కువ ఏం చేస్తుంటారు, ఫోన్ యూజ్ చేస్తుంటారా? ఫోన్ యూస్ చేస్తూ ఉంటాం. అంటే ప్రోమోలు మామూలుగా ఈ ఇన్స్టాలో రీల్స్ వస్తాయి కదా, అవి చూడలేము తప్ప ప్రత్యేకంగా హాస్టల్లో పోయి చూడను. ప్రోమోలు చూసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఇదేంటి ఎలా ఉంది, ఎందుకు అని అనిపించింది, లేదా బాగుంది అనిపించింది? అమ్మాయి ఉంది, ఫన్నీగా ఉంటే నవ్వుకుని స్క్రోల్ చేసేస్తాం అంతా. చాలా ఫైట్ అనిపించింది అన్న. నేను అసలు వాళ్ళు కొత్త వాళ్ళు ఆడతారా లేదా అనుకున్నా, ఫైట్ అయితే అనిపించింది. నాకు బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే, అసలు ఎందుకు తెలుగు వాళ్ళు బిగ్ బాస్ ఎందుకు తక్కువ ఉన్నారు అనే ఫీలింగ్ వచ్చింది. తెలుగు బిగ్ బాస్ అయినా లేకుంటే కన్నడ బిగ్ బాస్ అని అర్థం కాలేదు. సో మేము చూసాం అన్న, ప్రేరణ అన్న అమ్మాయి ఉంది, తను ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ తీసుకొచ్చింది. అట్లాంటి బిగ్ బాస్ కేమ్ అవసరం అయితే ఈ తెలుగు బిగ్ బాస్ కేమ్ అవసరం అని ఫీలింగ్ వచ్చింది. తను మళ్ళీ రష్మిగా మంది నా ఫ్రెండ్ అని చెప్పుకుంటుంది, అట్లాంటి అవసరం లేదు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. చూద్దాం. కానీ ఎనివే నాకైతే నేను అసలు ఊహించలేదు, చాలా మంది చాలా ఫైర్ ఇచ్చారు. అసలు నాకు బాగా అంటే బాగా నచ్చిందంటే శేఖర్ భాష మాము గేమ్ మాము ఆడతాడు పోయా నిజంగా. ఆయన ప్రతి విషయం ఆడ ఒక ఉంటుంది అన్న, ఒక డైలాగ్ పాడాడు, ఇక్కడ వ్యూ చాలా బాగుంది అని మన బేబీ అంటే అన్ని వ్యూల కన్నా ఒక మంచి వ్యూ ఉంటుంది, ఏ వ్యూ అంటే ఐ లవ్ యూ అంటాడు. ఒరి అమ్మ వీడు ఎక్కడ దొరికినా ఆడ చాలా కామ్ చేస్తాడు అసలు. అది కానీ ఇంకోటి ఏంటంటే మనం గేమ్ ప్రేరణ అంటే మన గేమ్ చాలా స్పిరిట్ ఆడాలి అంటే రావణ్ నేను కూడా చాలా స్పిరిట్ ఆడాలి, నేను హాస్పిటల్కి పోవాలి స్పిరిట్ వేసుకోవాలి అంటాడు. నీ అవ్వ వీడు జాతరత్నాలు అమ్మ మొదటి దాకున్నాడు శేఖర భాష, చాలా బాగా అనిపించింది. నాకు 1 నుంచి 7 వరకు నాకు బాగా నచ్చింది. రాత్రి 8 అయితే టీవీ ముందు ఉండేవాడిని, ఇప్పుడు 8 అయితే ఇన్స్టాగ్రామ్లోనే స్నాప్లోనే ఉన్నాను. ఎందుకంటే అంత ఇంపాక్ట్ లేదు. ఒక 7 చూస్తే ఒక తెలిసిన కంటెస్టెంట్స్ ఉన్నారు, గేమ్స్ ఉన్నాయి, ఆశ్చర్యం ఉంది, జనాలు మెప్పించే విధం ఉంది, తెలిసిన కంటెస్టెంట్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఎవడో ఇప్పుడు ఎవరో కాపాడతలేదు అందులో. నాకు 3 తెలిసి అంత అందులో మహా తెలితే మొన్న మన రాజతరుణ్ కలిసి కొట్లాడాడు కదా మన శేఖర్ భాష, ఆ 2 నయనిక డ్యాన్సర్ నా ఫేవరెట్ డ్యాన్సర్, ఐ లవ్ యూ కూడా చెప్తాను అనుకోండి అప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ. అదే మనోడు గేమ్ ఆడదాం అనుకున్నారు, ఆయన తొక్కుదాం అనేసి అనుకున్నారు. మీరు ఎన్ని తొక్కినా ఎన్ని ప్రయత్నాలు చేసినా శేఖర్ భాష పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకంటే బయటే అంత గట్టిగా పోరాడాడు, ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా ఎన్ని ఫైట్లు చేసినా సరే మనోడు పెద్ద పెద్ద వాళ్ళనే డమాలు కొట్టించాడు. అలాంటిది చెడుగుడు ఆడేస్తాడు అందులో. మనం బయట బ్రతికే చదరంగం, అలాంటిది అలాంటి చిన్న చిన్న నేను బాధ్యతలు కదా. క్వాలిటీస్ వస్తాయి. ఇప్పుడు పెట్టింది 2 రోజులు అవుతుంది, 2 రోజులకి క్వాలిటీస్ కావాలంటే అవ్వదు కదా. ఇప్పుడు పెరిగి అవ్వాలంటే రాత్రి తోడుచుకోవాలి కదా, అది మార్నింగ్ అవుతుంది కదా. అలాగే ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తాడు. నెక్స్ట్ ఎవరు? మీరు జనాల కోసం కష్టపడ్డారు కాబట్టి, బయట కూడా కొట్లాడారు కాబట్టి. ఎస్, అంటే మిగతా వాళ్ళు అవునండి. నిజాన్ని నిర్భయంగా చెప్పి వాళ్ళకి జనాలు ఓట్లు వేస్తారు. అట్లనే నిజం ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. అవును, బిగ్ బాస్ లో కూడా ఆయన ఇన్ఫాక్ట్ చూపిస్తున్నాడు కదా, కట్టిగా గసిగా కసిగా ఆడాలనే కదా కామెడీ చేస్తున్నాడు. ఎవరు ఉన్నారండి, ఉన్నారు కొంతమంది ఉన్నారు, ఎందుకు ఉన్నారో తెలియలేదు. ఏమో అర్థం కావట్లేదు, మైండ్ బ్లో అవుతుంది అసలు, ఏమో అర్థం కావట్లేదు. ఆ పేర్లు తెలియక కదా మైండ్ పోతుందని చెప్పాం కదండి. ఏ సోనియా బివరం? ఓహో, ఆర్జీవీ శిశురాలు, అదే ఆర్జీవీ గారు. ఓకే, సోనియా ఆకుల అమ్మ, సోనియా ఆకుల గారు. మీరు ఆడితే ఆడాను కానీ నాకేం తెలియదండి. ఆర్జీవీ గారికి మాత్రం చెప్పకండి, ఆయన మళ్ళీ నన్ను వేసుకుంటాడు. ఈ రామీజంలో మళ్ళీ నాకు వస్తుంది. ఎందుకంటారు అంటే ఇప్పుడు తెలియని పెట్టుకునే టీఆర్పీ వచ్చిందంటారు మాస్టర్ మధ్య? రాదు రాదు, తెలియనోని పెట్టుకుంటే నేనే చూడండి. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలీదు, వచ్చారు యూట్యూబర్లు కాబట్టి నేను వచ్చి ఆగా. ఇప్పుడు మీరు ఎవరు నార్మల్ పర్సన్ నడుచుకుంటూ పోతే నేను నడుచుకుంటూ పోతాను. అసలు జనాలకు ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, గేమ్ ఆడడం విధానం కావాలి, జనాల్లో నోటెడ్ అయిన వాళ్ళు కావాలి. లేదంటే యూట్యూబర్స్ ఒక బోలు మంది ఉన్నారు, ఇమ్రాన్ లాంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే ఎక్కడో శ్రీకాకుళంలో రావణ లాంటి వాళ్ళు, ఇలా కష్టపడి వాళ్ళు పెట్టండి జనాలు. అవును, ఫేమ్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ఏ ఫేము? అందులో ఎవరు కాపాడుతున్నారు? నైన్గా కాపాడుతుంది. ఆ శేఖర్ భాష మొన్న వచ్చాడు కాబట్టి మనోడు కాపాడుతున్నాడు. విష్ణుప్రియ ఎప్పటి నుంచి ఉంది కాబట్టి, మీ చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్న కానీ ఈ జబరస్తులు పటాసులు ఇవన్నీ చూసాం కాబట్టి.
గేమ్ స్టార్ట్ చేయకుండానే జనాలు ఇంపాక్ట్ తీసుకురావాలి కదా. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే ఏంటి, జనాల్ని నవ్వించాలి, కవ్వించాలి, ఏడిపించాలి, మురిపించాలి, ఇది ఆర్టిస్ట్ ఉన్న విధానం. ఎక్కడికి కృష్ణ ఒక బిగ్ బాస్ లో అంటే కామెడీ చేయాలని చేస్తున్నాను, మరి జనాలు కూడా నవ్వుకోవాలి కదా. చూసి వాళ్ళు చూశాను, కంటెస్టెంట్లు ఎవరు వచ్చారని చూశాను. ఒకడమ్మ నేపాల్ మొక్క వేసుకుని ఒకడు ఉన్నాడు, ఒకడమ్మ చైనీస్ మొక్క వేసుకుని ఒకడు ఉన్నాడు. అందులో ఏం అర్థం కావట్లేదు నాగార్జున గారు. మళ్ళీ నాగార్జున గారు దెబ్బే దెబ్బ, మీ ఫ్యాన్స్ మేము అబ్బాయి అయిపోతున్నామండి. ఏం అర్థం కావట్లేదు నాగార్జున గారు. నేను సుడిగాలి సుధీర్ వస్తాడమ్మో అనుకున్నాను, అయిపో రాది వస్తాడమ్మో అనుకున్నాను, వాళ్ళు కనీసం వాళ్ళు రాకపోయినా నాటి నరేష్ వస్తాడమ్మో అనుకున్నాను. మన వాళ్ళని కామెడీకి చెత్త కూడా వేస్తాడు. వాళ్ళు కాకపోయినా పటాసులో మన సద్దం లాంటి వాళ్ళు వస్తారమ్మో అనుకున్నాను. వాళ్ళు లేరు, ఏలో లేరు, ఎవరో లేకపోతే మేము ఎందుకు టీవీ దగ్గర ఉంటాం, మేము ఎందుకు చూస్తాం? అయ్యే బేబీ బేబీ బిగ్ బాస్ కాదు బేబీ బాస్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. అలా ఉంది, అలాగే ఉంది. వాళ్ళు మొత్తం వాళ్ళు కొట్టుకొని చావడం, వాళ్ళే కొంచెం మాకు కామెడీ పండించారు తప్ప, కానీ ఇట్లా ఏమో అనిపిస్తారా? ఆవిడకి అర్థం కాలేదు, అందుకే మీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, అంటే కంటెస్టెంట్ మీకు తెలిసిన వాళ్ళు రావాలనుకుంటున్నారా, లేకుంటే తెలిసిన వాళ్ళైనా తెలియకుని వాళ్ళైనా వాళ్ళ మధ్యకి ఏం బాగుండాలనుకుంటున్నారు? తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా జనాల మధ్య జనాలను ఆకర్షించుకోవాలి, ఆశయాన్ని పండించాలి, అలాగే క్రూరం ఉండాలి, అలాగే భయం ఉండాలి, ఏడిపించాలి, మమ్మల్ని కవ్వించాలి, నవ్వించాలి. అలాంటప్పుడే మేము టీవీ దగ్గర కూర్చుంటాం, లేదంటే సెల్ తీసుకుని యూట్యూబ్లో మీ లైవ్ చూస్తాం. తెల్లారులు కూర్చున్నాను, తెల్లారులు రాలేదే మీరే మరి మీరు మీరు వెయిట్ చేయొచ్చు కదా, అప్పుడు వస్తారా కెమెరాలు పట్టుకుని? మీరు వెయిట్ చేయొచ్చు కదా. ఈ పంచం పరక్రమకే పంచ ఒకసారి. అయితే ఇట్లా ఉంటుంది, కానీ ఏంటంటే తెలియని వ్యక్తులు పెట్టుకున్నప్పుడు కొంచెం మాకు బాధ అనిపిస్తుంది అండి. ఒక సీనియర్ యాక్టర్లు ఉన్నారు కదా, ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుని రావచ్చు కదా. ఇప్పుడు సినిమాల్లో మిస్ అవుతున్నాం పెద్ద పెద్ద అలాంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టచ్చు కదా. ఏ ఆయన లాహిర్ లాహిర్లో ఉన్నారు లేదో తెలియదు కానీ బాబా, నాకైతే మాత్రం అసలు అందులో కామెడీ లేదు బాబా. ఎందుకండి ఇప్పుడు ముంబై వాళ్ళు తీసుకుంటే ఏడుచు, ఒక ముంబైలో లేదా బిగ్ బాస్, అటు సైడ్ లేవా బిగ్ బాస్లు, బోలు మంది చేస్తున్నారు. మన తెలుగులో పెట్టి, మన తెలుగు వాళ్ళ కోసం పెట్టి, మన తెలుగులో పెట్టి, తెలుగు వాళ్ళు లేకపోతే ఏ నేపాల్లోని చైనీస్ వాళ్ళని తెస్తే మేమేం చూస్తాం? ఇదేమన్నా లూడిల్సా? చైనీస్ వాళ్ళు లూడి చేస్తే తిన్నాకే? ఇది ఒక గేమ్ అండి, జనాలను ఎంటర్టైన్మెంట్ చేసే గేమ్ ఇది. ఏం చెప్తావండి నాగార్జున గారు, లేదండి మారాటోళ్ళు అన్న తీసిరండి, మంచి కామెడీ చేసి మేమన్నా వేస్తాం అన్నా అనగానే ఆ పలవి ప్రసాద్ని కూర్చోబెట్టేశారు లోపల. మేము బాబాయ్ అంటాం, అక్కినేను పెద్దయ్యను కాబట్టి, నేను మా నాన్నగారికి తమ్ముడు అవుతారు కాబట్టి మేము బాబాయ్ అంటాం. బాబాయ్ వెళ్తుంది, నన్ను కూడా కూర్చోబెట్టే బాబాయ్. ఆ కామెడీ చేయడం రావట్లేదు మన అంత అంత గోదావరి గలగల ఆడిన చేస్తాం లోపలికి వస్తే అందరూ. పాయింట్కి వచ్చారు, నాకు సున్నా సున్నా రేటింగ్ ఇచ్చిన సరే లోపలికి వెళ్ళిన తర్వాత చెడుగుడు ఆడేస్తాను నేను. మన చెడుగుడికి ఏం టార్చర్ ఉందిరా బాబు అనిపిస్తుంది. టార్చర్ అంటే నాకు ఆ పేర్లు తెలియని వాళ్ళు పెడుతున్నారు, ఆ ముగ్గురే నాకు తెలుసు. ఆ పేర్లు తెలియక కదా ఇక్కడ చెప్తున్నాను, ఆ పేర్లు వచ్చాయి. నాకు అంత చూడాలని లేదు, ఎందుకంటే ఒక ఆడియన్స్ చూడాలన్నా, ఒక ఆడియన్ ఒక ఆడియన్ టీవీ ముందుకు వెళ్ళాలన్నా కామెడీ కంటెంట్ జనాలు తెలియాలి, ఇదంతా ఉంటేనే కదా. బేబక్క కామెడీ చేసేది మొన్నటిదాకా, బెజవాడ బేబక్క అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చూసేవాడిని. ఓకే మీరు వచ్చారు బేబక్క గారు, మీరు ఆడండి, కానీ ఏంటంటే ఆ కామెడీ ఇక్కడ పనిచేయదు. గేమ్ గేమ్లో ఆడి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి, ఓట్లేసి గుద్దించి మిమ్మల్ని పైన కూర్చోబెట్టి బాధ్యత మాది. బెజవాడ మునిగిపోయింది, కానీ ఇక్కడ ఫ్యాన్స్లో మీ అభిమానం మునిగిపోదు. ఆడుతున్నాడు, అదే ఆడతాడు, ఏదో ఆడతాడు. బోలా గారా, ఆయన స్థాయి దాకా వద్దులేండి, ఆయన మంచి కష్టపడి సెవెన్ చూసి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఎయిట్ అంటే ఎయిట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. సెవెన్లో అయితే తెల్ల రాత్రి రెండైనా సరే అందరూ బ్రేకప్ అయితే ఆ టైంకి ఏడుతారు. నేను బిగ్ బాస్ నాకు బ్రేకప్ అయితే బిగ్ బాస్ పెట్టి చూసి ఆనందించుకోను నేను. ఆ టైంలో ఆకలేసేది, ఆకలేసి ఏం పెట్టుకుని చూడాలా అనుకుంటే బిగ్ బాస్. అంతా అంత కామెడీ ఉండేది, పల్లవి ప్రశాంత్ కానీ లేదంటే ఆ శివాజీ గారు కానీ, ఆ గేమ్ అంతా ఒక హైప్లో ఉండేది అనమాట. చాలా నాకు నచ్చింది. ఇప్పుడు
సరే ముందు ముందు ఉందని మీరు అన్నారు, ముందు ముందు ఉండేదాకా మేము చూస్తానే ఉంటాం, ఇక్కడ ఉంటాను నేను, మళ్ళీ వస్తాను, మళ్ళీ మళ్ళీ చెప్తా. దెబ్బ మీద దెబ్బ నాగార్జున గారు మీ ఫ్యాన్స్ కు మళ్ళీ అబ్బా.